ఇవాళ అనకాపల్లిలో సుమారుగా 1000 దాటి నివాస గృహాలు ప్రభుత్వ ల్యాండ్ కింద ఫారంబోక్ కింద రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. దానివల్ల ఎవరూ కూడా వాటిని అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ రిపేర్లు తీసుకోవడానికి కానీ దేనికి వీలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో అప్పు తెచ్చుకోవడానికి కూడా వీలైన పరిస్థితి ఉంది, కాబట్టి దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి అందరితో కలిసి ఇవాళ స్పందన కార్యక్రమంలో ఇద్దాం. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వంలో స్పందనకు విశేషమైనటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, కాబట్టి ఇక్కడ పరిస్థితులు కూడా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారేమో దీన్ని మరొకసారి మనం అందరం కూర్చుందాం, ఈ విషయమై కూర్చొని ప్రత్యేకంగా దీన్ని పరిష్కారం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇంతమంది ప్రతి సోమవారం కూడా ఇంతమంది ప్రజలు రావడం జరుగుతుందని అంటే ఏదో ఆశించి తమ తాలూకు సమస్యల్ని తెలుగుదేశం ప్రభుత్వంలో సాధించలేనటువంటి పరిష్కారం కానటువంటి సమస్యలను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిష్కారం అవుతాయన్నటువంటి ఆశతో ఇవాళ ఇంతమంది క్యూల్లో నిలబడి వచ్చారంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో జిల్లా యంత్రాంగం వీరి సమస్యలన్నింటినీ కూడా త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.